Exercise 9.2 lo first question. Choose the correct answer and give justification for each. The angle between tangent to a circle and radius drawn at point of contact is. Idi oka circle. Ikkada idi radius anukundam. Ikkada idi tangent anukundam. Okay na ee line ni tangent idi radius. Okay idi center. Okay so the idi theorem 9.1 lo undi kada the angle between the radius of circle and tangent drawn is 90 degrees. This is theorem 9.1. Okay. So answer is 90 degrees. Next, from a point Q, the length of tangent to a circle is 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. Elai charu. ఇక్కడ ఒక పాయింట్ సర్కిల్ ఇది సెంటర్ ఓ అనుకుందాం ఇక్కడ ఒక పాయింట్ క్యూ ఇచ్చారు దీని నుంచి ఇది రేడియస్ దీని నుంచి ఒక టాంజెంట్ వేశారు ఓకేనా సారీ ఆ కాదు పిక్చర్ ఇలా ఓకే ఇది ఒక టాంజెంట్ ఇక్కడ ఇక్కడ ఎంత ఉంటుంది రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది 90 డిగ్రీస్ సో ఇది 90 డిగ్రీస్ దీన్ని పి అనుకుందాం ఓకేనా ఇక్కడ ఏం అనుకుంటున్నారు రేడియస్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నాను మనకి ఏమి ఇచ్చారు ఫ్రమ్ ఏ పాయింట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే పీక్యూ ఇచ్చారు 24 సెంటీమీటర్స్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్ ఈ డిస్టెన్స్ ఇచ్చారు డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్ ఈస్ 25 సెంటీమీటర్స్ రేడియస్ కనుక్కోమంటున్నారు ఓకేనా ఇక్కడ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ ఓ క్యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఓపి ఓకే ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ హైపర్టెన్యూస్ దీన్ని బేస్ దీన్ని హైట్ అనుకుందాం దీన్ని బేస్ అనుకుందాం ఓకేనా సో ఫ్రమ్ పైథాగరస్ థీరం ఆర్ బై యూజింగ్ పైథాగరస్ థీరం hypotenuse square that is oq square is equal to op square plus pq square so oq enta 25 centimeters 25 square op square plus pq enta 24 centimeters 24 square so 25 625 op square plus 24 square is 576 okay ఈ 576ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోర్ట్ చేద్దాం 625 మైనస్ 576 ఇస్ ఈక్వల్ టు ఓపి స్క్వేర్ సబ్ట్రాక్ట్ 625 అండ్ 576 ఇస్ ఈక్వల్ టు 49 ఓపి స్క్వేర్ ఇస్ ఈక్వల్ 49 టేక్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ ఓపి ఇస్ ఈక్వల్ టు రూట్ 49 దట్ ఈస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఓకేనా ఇక్కడ రైట్ రేడియస్ ఆఫ్ సారీ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ ఓపి ఇస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ఏపి అండ్ ఏక్యూ ఆర్ టూ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఏపి ఏక్యూ టూ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ సో దట్ యాంగిల్ క్యూఓపి ఈ యాంగిల్ ఇచ్చారు యాంగిల్ క్యూఓపి 110 డిగ్రీస్ ఇచ్చారు దెన్ యాంగిల్ పిఏక్యూ ఈ యాంగిల్ కనుక్కోమంటున్నారు ఓకేనా ఇక్కడ మనకు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది 90 డిగ్రీస్ ఉంటుంది ఎందుకు ఇది రేడియస్ ఇది టాంజెంట్ రేడియస్కి టాంజెంట్కి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఇక్కడ కూడా రేడియస్కి టాంజెంట్కి యాంగిల్ 90 డిగ్రీస్ సో ఇది 90 డిగ్రీస్ ఇది 90 డిగ్రీస్ ఇది 110 డిగ్రీస్ సో ఫోర్త్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ సమ్ ఆఫ్ ఇది ఏ ఇక్కడ సారీ ఫస్ట్ ఏం రాద్దాం ఓపిఏక్యూ ఓపిఏక్యూ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా క్వాడ్రిలేటరల్ సో ఏంటి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు
60 degrees. So angle A plus angle P plus angle Q plus angle O is equal to 360 degrees. So ikkada angle A manaku teliyadu, angle A ni ikkada vallu angle PAQ ani rasaru kada, adhe raddam. Angle A ni angle PAQ ani raddam. Plus angle P enta 90 degrees, angle Q enta 90 degrees and angle O 110 degrees is equal to 360. So angle PAQ is equal to plus 90 plus 90 180, 180 plus 110 290 is equal to 360. So angle PAQ is equal to 360 e plus 290 ni right side transport cheta minus 290 avutundi, okay na. So angle PAQ is equal to 360 minus 290, that is 70 degrees. The answer. Angle PAQ. Okay. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle of 80 degrees, then angle POA is equal to. Okay, circle. Ikkada point P. ఇక్కడ నుంచి ఒక టాంజెంట్, ఇక్కడ నుంచి ఒక టాంజెంట్, ఓకే. ఇది సెంటర్ ఓ. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఇది పి, ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో యాంగిల్ బైసెక్టర్ ఓపి, ఓకేనా. ఎట్ ఈ యాంగిల్ ఎంత ఇచ్చారు, 80 డిగ్రీస్. ఈ టోటల్ యాంగిల్ ఎంత ఇచ్చారు, 80 డిగ్రీస్. సో ఈ లైన్ యాంగిల్ బైసెక్టార్ కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 80/2. ఎంత అవుతుంది, 80/2, దట్ ఈస్ 40 డిగ్రీస్. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 80/2, దట్ ఈస్ 40 డిగ్రీస్. సో ఈ యాంగిల్ 40 డిగ్రీస్, ఈ యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్. తెలుసు కదా మనకు రేడియస్కి టాంజెంట్కి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్. ఏం కనుక్కోమంటున్నారు, పిఓఏ అంటే ఈ యాంగిల్ కనుక్కోమంటున్నారు, ఓకేనా. So, in rhythm, given PA and PB are tangents to the circle with center O with center O. అండ్ ఏమిచ్చారు, యాంగిల్ ఏపీబి ఇచ్చారు. యాంగిల్ ఏపీబి ఇజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్ ఇచ్చారు, ఓకేనా. దీని నుంచి ఏమవుతుంది, ఏపీఓ అంటే హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏపీబి. యాంగిల్ ఏపీఓ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏపీబి, అంటే హాఫ్ ఇంటూ 80, దట్ ఈస్ 2 ones 2 fours 2 zeros. సో 40 డిగ్రీస్ అవుతుంది యాంగిల్ ఏపీఓ 40 డిగ్రీస్. యాంగిల్ ఏపీఓ 40 డిగ్రీస్. యాంగిల్ ఓఏపి, యాంగిల్ ఓఏపి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎందుకు, రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రాద్దాం, రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్, ఓకేనా. ఇది యాంగిల్ ఓఏపి 90 డిగ్రీస్. యాంగిల్ ఏఓపి కనుక్కోవాలి. సో సమ్ ఆఫ్, ఇది ఇక్కడ ట్రాంగిల్ ఏంటి, ఓఏపి అనేది ఒక ట్రాంగిల్. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రాంగిల్ ఈస్ 180 డిగ్రీస్ ఫ్రమ్ ట్రాంగిల్ ఓఏపి. యాంగిల్ ఏం రాద్దాం, ఏపీఓ ప్లస్ యాంగిల్ ఓఏపి. కనుక్కోవాల్సింది ఏంటి, యాంగిల్ పిఓఏ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 అని రాయొచ్చు, లేకపోతే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని రాయొచ్చు, ఓకేనా. సో యాంగిల్ ఏపీఓ 40 డిగ్రీస్, యాంగిల్ ఓఏపి 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ పిఓఏ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 40 ప్లస్ 90 ఎంత, 130 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ పిఓఏ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 180. ట్రాన్స్పోర్ట్ దిస్ 132 రైట్ సైడ్,
180 minus 130. That is 50 degrees. Angle POA is equal to 50 degrees. The answer. Fifth question. In the given figure, XY and X dash Y dash are two parallel tangents. XY, XY are two parallel tangents to a circle with center O. And another tangent AB. And the tangent AB with point of contact C. Ikkada point of contact enti C. Intersecting XY at A and X dash Y dash at B. Then angle BOA. BOA. E angle adugutunnaru. Okay na? Em icharo first antham. Given XY and X dash Y dash are two parallel tangents. Parallel tangents to a circle with center O. To a circle with center O and another tangent AB AB intersecting XY at A intersecting XY at A and X dash Y dash at B. Okay na? Proof. Ikkada first em chedam OC ni join chedam. Okay na? Ikkada OC anedi radius, OD kuda radius. So OC is equal to OD avutundi. Join O comma C. OC is equal to OD, that is radius. Okay na? Ikkada ee circle ki A anedi external point avutundi. A anedi external point avutundi. Appudu AD is equal to AC avutundi. AD is equal to AC avutundi. A is external point. A is external point to circle. Sorry. External point. A is external point. Tangents from an external point are to a circle are equal. Theorem 9.2. So, ikkada AD AC tangents. So, AD is equal to AC. Okay, na? So, ippudu AD anedi tangent kabatti. Ikkada angle D ento avutundi idi circle. So, idi is circle. Idi radius. Ee radius tangent endi are perpendicular to each other. Theorem 9.1 prakaram. So, angle ODA is equal to ento avutundi? ODA is equal to 90 degrees avutundi. Alage similar ga angle OEB kuda 90 degrees avutundi. Angle OEB kuda 90 degrees avutundi. Okay na? So, ippudu dinni batti enti? OC AD is a rhombus ani cheppochu. OC AD is a rhombus. Enduku idi 90 degrees undi, idi 90 degrees undi, idi kuda 90 degrees undi. Okay, OC AD is a rhombus. OC AD is a rhombus. Okay, so OC AD is a rhombus. Ikkada kuda ento untundi, idi 90 degrees untundi, idi kuda 90 degrees untundi. ఇక్కడ యాంగిల్ ఓసీఏ కూడా 90 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఓసీఏ 90 డిగ్రీస్. సో ఇక్కడ ఈ త్రీ యాంగిల్స్, ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఈ యాంగిల్ 90 డిగ్రీస్. సో ఆటోమేటిక్గా సిఏడి, యాంగిల్ సిఏడి అంటే ఈ యాంగిల్ కూడా 90 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ సిఏడి 90 డిగ్రీస్. సో అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. ఓకే, ఈ ఆల్ సైడ్స్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ ఉన్నాయి. సో అప్పుడు ఓసీఏడి ఏమవుతుంది? ఓసీఏడి, ఓసీఏడి ఈజ్ ఏ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఓఏ అనేది ఏమవుతుంది? డయాగ్నల్. డయాగ్నల్ అంటే ఇక్కడ 45 డిగ్రీ, ఇక్కడ ఇది 90 డిగ్రీస్, టోటల్ 90 డిగ్రీస్. నేను ఈ పిక్చర్ సపరేట్గా రాస్తాను.
OCAD. ఇక్కడ ఓఏ అనేది డయాగనల్. ఇక్కడ టోటల్ 90 డిగ్రీస్ ఉంటే ఈ యాంగిల్ అప్పుడు ఈ డయాగనల్ ఏం చేస్తుంది, ఈ యాంగిల్ని 45 డిగ్రీస్గా ఈ యాంగిల్ని 45 డిగ్రీస్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఈ ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది, సిమిలర్గా ఇక్కడ కూడా యాంగిల్ ఈ స్క్వేర్లో కూడా ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటుంది. సో యాంగిల్ ఏఓఈ ఈజ్ ఈక్వల్ టు ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్, అలాగే యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఈ యాంగిల్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 45, దట్ ఈస్ 90 డిగ్రీస్. సో యాంగిల్ AOB is equal to 90 degrees. This is the answer. Second question, two concentric circles of radii 5 cm and 3 cm are drawn. Find the length of the chord of longer circle which touches the smaller circle. Concentric circles ante enti, center same ga undedi. Okay na? So first idi 3 cm circle anukundam. నెక్స్ట్ ఇది 5 సెంటీమీటర్ సర్కిల్ అనుకుందాం. ఓకేనా? ఫైండ్ ద లెంత్ ఆఫ్ కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ విచ్ టచ్స్ ద, అంటే కార్డ్ ఒక కార్డ్ అనేది లార్జర్ సర్కిల్ యొక్క కార్డ్ స్మాలర్ సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇది కార్డ్, ఇది స్మాలర్ సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, అది సి అనుకుందాం. ఓకేనా? ఇది సెంటర్ ఓ. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం, ఏని ఇది ఏబి కార్డ్ అనుకుందాం, ఏని బిని ఓ దగ్గర నుంచి జాయిన్ చేద్దాం. ఓకేనా? ఇది ఫిగర్. ఓకే, ఏమిచ్చారు, టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ గివెన్, టూ కాన్సెంట్రిక్ circles of radii 5 cm and 3 cm అని ఇచ్చారు. నెక్స్ట్ ఏబి కార్డ్ అని ఇచ్చారు. ఏబి కార్డ్ ఇక్కడ ఏబి ఏమవుతుంది, స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ ఉంటుంది. ఓకే, ఏబి ఈజ్ కార్డ్ అని అర్థం. ఓకే, ఏబి ఈజ్ కార్డ్ విచ్ టచ్స్ ద స్మాలర్ సర్కిల్ ఎట్ సి. ఓకేనా? సి అంటే ఇక్కడ ఏంటి, సి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా? సో ఈ ఏబి అనేది ఏమవుతుంది, స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది. ఏబి ఈజ్ ట్యాంజెంట్ ఫర్ స్మాలర్ సర్కిల్. ఓకేనా? ఇక్కడ మనకు ఓఏ ఎంత అవుతుంది, ఓఏ అంటే ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్ ఎంత అవుతుంది, 5 సెంటీమీటర్స్. ఓబి అంటే కూడా ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్, అది కూడా 5 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాయాలి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏస్, ఇప్పుడు నేను ఓనీసీని జాయిన్ చేస్తాను, నేను ఈ ట్రయాంగిల్ ఓఏసీ తీసుకుంటాను. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏసీ అండ్ ట్రయాంగిల్ ఓసీబి కూడా తీసుకుందాం. ఓసీబి ట్రయాంగిల్ ఓఏసి అండ్ ట్రయాంగిల్ ఓసీబి. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, ఓఏ ఇజ్ ఈక్వల్ టు ఓబి ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, రెండు ఓఏ ఓబి 5 సెంటీమీటర్స్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇవి రెండు కాంగ్రియన్ ట్రయాంగిల్స్ అని చూపిస్తున్నాం. ఓకేనా? ఓఏ ఇజ్ ఈక్వల్ టు ఓబి ఇజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇక్కడ రేడియై ఆఫ్ సర్కిల్ ఆఫ్ లార్జర్ సర్కిల్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఓసి అనేది
కామన్ సైడ్ ఈ ట్రాంగిల్ కి ఓసీ ఉంది, ఈ ట్రాంగిల్ కి ఓసీ ఉంది, ఓసీ సైడ్ ఉంది. సో ఓసీ ఈజ్ కామన్ సైడ్ ఫర్ బోత్ ట్రాంగిల్స్. ఓసీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ కామన్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఓసీఏ ఇది 90 డిగ్రీస్, ఓసీబి ఇది 90 డిగ్రీస్, ఓకేనా? యాంగిల్ ఓసీఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓసీబి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఓకేనా? ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉన్నాయి. ఈ టూ సైడ్ ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఏమో ఈ సైడ్ కూడా ఈక్వల్. సో బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ మీన్స్ రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ కాంగ్రుయెన్సీ. బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ వీ కెన్ సే దట్ యాంగిల్ ఓఏ ట్రాంగిల్ ఓఏసీ అండ్ ట్రాంగిల్ ఓబీసీ ఆర్ కాంగ్రుయెంట్ ట్రాంగిల్స్ బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ. ట్రాంగిల్ ఓఏసీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రాంగిల్ ఓసీబీఆర్ ఓబీసీ, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్. సో ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్. సో ఈ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సీబీ కూడా అవుతుంది, ఓకేనా? ఎందుకు ఇవి రెండు కాంగ్రియన్ ట్రాంగిల్స్ కాబట్టి ఈ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సీబీ, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కరస్పాండింగ్ కాంగ్రియన్ ట్రాంగిల్, ఓకే? నెక్స్ట్ సో ఇక్కడ ఏబీ ఏమవుతుంది, ఏబీని మనం ఎలా రాయొచ్చు, టూ టైమ్ ఏసీ ప్లస్ సీబీ, ఏసీ ప్లస్ సీబీఆర్ టూ టైమ్స్ ఏసీ అని రాయొచ్చు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఏసీఆర్ టూ టైమ్స్ బీసీ. ఎందుకు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సీబీ కాబట్టి ఏసీని టూ టైమ్స్ యాడ్ చేస్తే టూ టైమ్స్ ఏసీ వస్తుంది, బీసీని టూ టైమ్స్ యాడ్ చేస్తే టూ టైమ్స్ బీసీ వస్తుంది, అది ఈక్వల్ టు ఏబీ అవుతుంది, ఓకే? ఇప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేసి ఏసీ లెంత్ లేకపోతే బీసీ లెంత్ కనుక్కుందాం. మనకి ఇక్కడ కనుక్కోమంది ఏంటి, ఏబీ లెంత్ కనుక్కోమన్నారు, అంటే లెంత్ ఆఫ్ కార్డ్ కనుక్కోమన్నారు, ఓకేనా? సో ఫ్రమ్ ట్రాంగిల్ ఓఏసీ ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ ఉండేది, ఇది హైపోటెన్యూస్. సో ఓఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ బై పైథాగరస్ థీరం. ఓఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ పైథాగరస్ థీరం. ఓకేనా? సో ఓఏ స్క్వేర్ మనకు తెలుసు 5 స్క్వేర్, ఓసీ స్క్వేర్ అది ఓసీ అంటే ఏంటి, ఇక్కడ రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్. ఓసీ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ ఇక్కడ రాద్దాం. ఓసీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, ఓకేనా? సో ఓసీ ఎంత అవుతుంది, 3 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ట్రాన్స్పోర్ట్ దిస్ 3 స్క్వేర్ టు లెఫ్ట్ సైడ్, 25 - 3 స్క్వేర్ అంటే 9 ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో 25 - 9 అంటే 16 ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఏసీ ఇజ్ ఈక్వల్ టు రూట్ 16, దట్ ఈస్ 4. సో ఏసీ వచ్చింది మనకు. ఏబీ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, 2 టైమ్స్ ఏసీ. సో ఏబీ ఇజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఏసీ, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 4 = 8 సెంటీమీటర్స్. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఇదేంటి, ఈ ఏబీ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ కార్డ్ ఇజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. దట్స్ ఇట్.